హర్యానాలో కమలం జోరు మెజారిటీ ఫిగర్ దాటేసిన బీజేపీ అనూహ్యంగా వెనకబడ్డ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో హస్తం హవా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి బీజేపీకి తప్పని నిరాశ హర్యానా జమ్మూ కాశ్మీర్ లో ఆప్కి షాక్ రెండు రాష్ట్రాల్లో ఖాతా తెరవని పార్టీ ఒంటరి పోటీతో బోల్తా వెలువడుతున్న హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలు కొనసాగుతున్న కౌంటింగ్ రిజల్ట్స్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి వినేష్ ఫోగట్ గెలుపు బీజేపీ అభ్యర్థి యోగేష్ పై విజయం 6000 కు పైగా ఓట్లతో విక్టరీ అధికారులపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా ట్రెండ్స్ ని ఎందుకు అప్డేట్ చేయట్లేదు ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న జయరామ్ రమేష్ కౌంటింగ్ ప్రక్రియ ఫలితాల వెల్లడిలో తేడా ఈ వ్యత్యాసం ఎందుకు ఈసీ తీరుపై పవన్ ఖేర్ ఆక్షేపణ అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే సాగుతోంది కాంగ్రెస్ ఆరోపణలకు ఈసీ కౌంటర్ ఫలితాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ప్రజా తీర్పు అపహాస్యం కాకూడదు రాజ్భవన్ని ప్రభావితం చేయకూడదన్న ఒమర్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీ జాతీయ రహదారులపై చర్చ హాజరైన రామ్మోహన్ నాయుడు ఎంపీ వైఎస్ఆర్ జిల్లా పేరు మారిస్తే ఊరుకో ప్రజలు ఒప్పుకోరు సత్యకుమార్ ప్రతిపాదనపై రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్ ఈడీ ముందుకు అజరుద్దీన్ మనీ లాండరింగ్ కేసులో హాజరు తప్పుడు అభియోగాలని వాదన పిఠాపురంలో బాలికపై అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ మద్యం తాగించి ఆపై లైంగిక దాడి బాధితురాలకి అండగా ఉంటాం నిందితుడి పార్టీ నుంచి సస్పెండ్ చేశాం సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్న వర్మ బస్సులో సీటు పంచాయతీ కొట్టుకున్న మహిళలు నారాయణపేట జిల్లాలో ఘటన రైల్వే కోడూరులో భారీ చోరీ ఒక ఇంట్లో 50 తులాల బంగారం లూటీ తాళాలు పగలగొట్టి దొంగతనం మెదక్ జిల్లా శివంపేటలో విజిలెన్స్ దాడులు రైస్ మిల్లులో 82 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసిన అధికారులు జోరుగా మట్టి దంద జనగాం జిల్లా మల్లంపల్లిలో తవ్వకాలు 20 ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గంగానమ్మకు పూజలు 2 కోట్ల 20 లక్షలతో అలంకరణ మహాలక్ష్మి రూపంలో దర్శనం సిబిఐ పేరుతో టార్చర్ మాజీ ఎమ్మెల్సీ బాకాటి నారాయణ రెడ్డికి బెదిరింపులు 15 కోట్లు కాజేసేందుకు కేటుగాళ్ల డ్రామా